పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి తొలి తిరుపతి వరకు శనివారం నాడు చేపట్టిన పవన్ కోసం పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ జనసేన కార్యకర్తలకు వీర మహిళలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పవన్ కోసం చేపట్టనున్న పాదయాత్ర కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ సమస్యలు తీరాలని, పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే మన ముందున్న ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, తద్వారా పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలన్నీ తీర్చి సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు అనగా శనివారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాదగయ నుండి చిన్న తిరుపతిగా తొలి తిరుపతిగా చెప్పబడే వెంకటేశ్వర స్వామి సన్నిధి దివిల దగ్గర ఉన్న తిరుపతికి పాదయాత్రగా వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, నాయకులు, జనసేనకి గుండెకాయల లాంటి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బలం మరొక్కసారి రాష్ట్రం అంతా తెలియాలని, అదేవిధంగా ఈ కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం ముఖ్యమంత్రిగా చేసుకుని మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.